మా ఫ్యాక్టరీ లాక్ అవుట్ లో ఉంది అందువల్ల ఈ నెల జీతం కరెక్ట్ టైం కు రాదు అని మాత్రమే కదా చెప్పాను అంతేగాని ఫ్యాక్టరీ మూసేస్తున్నారు అని చెప్పలేదే కిరాణా వాళ్ళకి పాల వాళ్ళకి 10 రోజులు ఆలస్యంగా ఇస్తే పీక పిసికేస్తారా ఇంతకాలం కరెక్ట్ టైం కి ఇవ్వడం లేదు ఈ ఇంటి పెద్దవాళ్ళు నేను తలదూర్చకూడదు అనేది కండిషన్ అలాగే ఈ ఇంట్లో నేను మాత్రమే సంపాదించాలన్నది కూడా కండిషన్ ఎప్పుడైతే నువ్వు మారవాడి కొట్టుకెళ్లి నీ గొలుసు తాకట్టు పెట్టి డబ్బు సంపాదించడం ఆరంభించావో ఇక నీ ఇంటి పెద్దవాళ్ళు నేను తలదూర్చాలి దూర్చి తీరాలి ఈ గొలుసును ఎందుకు తాకట్టు పెట్టావో నాకు అర్థమైంది నీ తమ్ముడిద్దరిని నేను ఎక్కడ పస్తులు పెడతానో నువ్వు భయపడ్డావు సారీ అమ్మా వెరీ వెరీ సారీ बैंक पासबुक अंदर डबे तमिदर पे जॉइंट अकाउंटी ना तम पस्ल पेटर भयते इंदे डबू तीसदा ना गोल से नाकटेदा अदर गार तमिदर पे इंत डे वो ప్రతి నెల 350 వేస్తున్నాను మొదట 200 తర్వాత 250 తర్వాత 300 ఇప్పుడు 350 మిమ్మల్ని పెళ్లి చేసుకునే దగ్గర నుంచి వేస్తున్నాను ఎందుకు ఈ ఇంటికి అద్దె మీరు నేను ఉంటున్నందుకు టేప్ మీరు ఇంట్లో ఉంటనే ఉంటారని ఎవరైనా అంటే అనను అంటే అందుకే నిర్ణయం తీసుకున్నాను प्रती ने मोदी तारीख वेस्ना ने वेलेमो भयपा अंके ताकटा गोल इंटर मर्याद का इलाल बाध्यत कादा अभी को बाध्यते का इंटन दाने विरकोट वील्ले రండమ్మా రండి సార్ తీసుకొచ్చాను రండమ్మా రండి నా పేరు సత్యమూర్తి ఈ ఆఫీస్ లో సూపరింటెండెంట్ని నేనే మా ప్యూనికి 2 గంటలు పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకు రమ్మని పంపాను మీరేనా రాజేశ్వరమ్మ అవునండి మీ ఇంటిని వెంటనే జప్తు చేయమని కోర్ట్ ఆర్డర్ తెలుసునామా తెలుసు మరి ఆఫీస్ కు వచ్చి నన్ను ఎందుకు కలుసుకోలేదు ఇంకెవర్ని కలుసుకొని ఏం ప్రయోజనం బాబు అయ్యయ్యో మీకు చట్టం మాత్రమే తెలుసులా ఉంది కానీ ఈ సత్యమూర్తి గురించి తెలుసునట్లేదు ఆఫీస్ లో ఎక్కడికి వెళ్ళాలి అడుగుతాడు బయటికి వెళ్ళని చెప్పరా చూస్తున్నారుగా ఇప్పుడు ఒక చేయి చాపాడు లంచం కోసం రేపు రెండు చేతులు చాపుతాడు సంఖ్యల కోసం చూడండమ్మా నేను వయసులో పెద్దవాణ్ణి పెద్దల మాట సజ్జన మూట మీరు ఒక 3000 రూపాయలు ఇస్తే జస్ట్ 3000 అంటే ఈ జప్తాదని 3 ఏళ్ళు వెనక్కి తోసేసి 3 చెరువు నీళ్లు తాగించేస్తాను తాళం వేసిన ఇల్లు సీల్ చేయాలా లేక తెరిచిన ఇల్లు సీల్ చేయాలా ఓన ఉన్నప్పుడు సీల్ చేయాలా లేక అద్దెకున్న వాళ్ళు ఉన్నా సీల్ చేయాలా సామాన్లతో సీల్ చేయాలా లేక సామాన్లు బయటపెట్టి ఖాళీలు సీల్ చేయాలా ఇలా ఏవో ధర్మ సందేహాలు పై అధికారికి రాసి రాసి 3 ఏళ్ళు లాగేస్తాను మిగతా వాళ్ళకి చట్టం మాత్రమే తెలుసు కానీ ఈ సత్యమూర్తికి చట్టంలో ఉన్న బొక్కలు మాత్రమే తెలుసు ఇల్లు చెప్తికొచ్చే దరిద్ర పరిస్థితిలో మేము ఉన్నాం మమ్మల్ని 3000 ఇమ్మని అడుగుతున్నారే న్యాయంగా ఉందా న్యాయం అన్యాయం మీ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మా బ్రతుకులు ఎలా గడుస్తాయి వాల్టేర్ స్టేషన్ నుంచి గోపాలపట్నం వెళ్ళాలంటే టాక్సీ వాడు 40 రూపాయలు ఇమ్మంటాడు ఒంటరిగా వెళ్తే లగేజీతో వెళ్తే 80 ఇమ్మంటాడు
अदे शवाल तीसंटे नागुंदर रात्रि एनदर समय परस्थित बटी रेट मारत पर्वे मन करे चाल रोजलू चाल मंच रोजलू నన్ను క్షమించండి 3000 ఇచ్చుకునే పరిస్థితిలో మేము లేవండి దయచేసి మమ్మల్ని అందర్ని వేరే డిపార్ట్మెంట్కి మార్చేయండి సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ ఈ ఆఫీస్ లో ఎటు తిరిగినా లంచం లంచం అనే మాట ప్రతిధ్వనిస్తోంది సార్ నాకు అంతా తెలుసునయ్యా నేను అడకత్తిలో పోగచక్కల నలిగిపోతూనే ఉన్నాను అసలు ఆఫీసుల తలరాతే ఇంత సగమం ఏ సార్ ఆమి ఆమి అను పలికిందా అనుకోలేదు ఊరుకోలేదు కంట శోషం ఎగిరింది అంతే అయ్యయ్యో अला गोति नकला कलर पड़क टाइम पन्ेगा सीट सायंत्रोला डबू पुटिस्ता वाटा पंचुता पार्टी दूसो पार्टी सैटअपे उत्तर पुष्टि अलगे నా కూతురు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది ఇంకా నేను ఊరుకుంటే నా మనవణ్ణి చూసుకోవడానికి న్యూయార్క్ కో వాషింగ్టన్ కో వెళ్ళాల్సి వస్తుంది వెరీ గుడ్ నా కూతురు అడిగితే ఈ ఉత్తరం అమెరికాకు వెళ్ళిపోయిందని जब्त चेयमने कोर्ट वारु आर्डर